వెల్కమ్ బ్యాక్. సో చూసావు కదా, సో వెంగళప్ప గురించి చెప్పాను కదా, మీరు కూడా ఎప్పుడన్నా మీ డాడీ దగ్గర కానీ రిలే పేరెంట్స్ దగ్గర కానీ ఎప్పుడన్నా ఇలాంటి వెర్రి చేష్టలు చేశారా? సో చేస్తే నాకు కాల్ చేసి, స్క్రీన్ మీద నెంబర్ రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు, ఓకేనా? సో మన వెంగళప్ప గురించి చెప్పాలంటే, ఈరోజు నేను రోజు కాలేజీకి వెళ్ళి డైలీ వస్తానంటే నా వెనకాలే ఉంటాడని చెప్పాను కదా. సో నేను కదిలీను, ఆడికి కదిలిచ్చేస్తాడు, ఆడు అక్కడో ఉంటాడు నా దగ్గర కూడా. సో ఏంటంటే, వెంగళప్ప గురించి చెప్పినప్పుడు ఇలాంటి వెర్రి కోరికలు కోరాడని చెప్పాను కదా. సో ఇంకోటి ఏంటంటే, ఈరోజు ఒక గవర్నమెంట్ మంచి అంటే మంచి డెసిషన్ తీసుకుందనమాట, 11th and 13th, ఓకే, అంటే రేపు అండ్ నెక్స్ట్ 13th. సో గ్రూప్ 2 ఎగ్జామ్స్ పడుతున్నాయి అనమాట. సో గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే సో అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే, అదే రోజున మన గవర్నమెంట్ చాలా మంచి డెసిషన్ తీసుకుంది. ఐ మీన్ గ్రూప్ 2 రాసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, సో వాళ్ళకైనంటే ఎక్కువ మంది రన్ అవుతున్నప్పుడు ఎగ్జామ్స్కి లేట్ అవుతారని చెప్పేసి ఇలాగా కొంచెం ఉంటుంది ఫీల్ అవుతారు. మళ్ళీ ఆ టైంలో ఎగ్జామ్కి సరైన టైంకి రీచ్ అవుతారు లేదని చెప్పేసి 1000 బస్సులు ఎక్స్ట్రా ఇస్తుందంట. సో గ్రేట్ కదా. సో ఇలాగే మన బాధలు అర్థం చేసుకున్నప్పుడు మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా, 1000 బస్సులు ఎక్స్ట్రా చేశారు. సో అది నాకు బాగా నచ్చిన విషయం. అండ్ ఈరోజు పేపర్ చదువుతుంటే నాకు అదే గుర్తొచ్చింది అనమాట. సో గ్రూప్ 2 ఎగ్జామ్స్ బాగా ఎవరైతే రాస్తున్నారో, ఐ మీన్ రాయబోతున్నారో, వాళ్ళందరికీ ముందుగా ఆల్ ది బెస్ట్. సో బాగా రాయండి ఎగ్జామ్స్, 11th and 13th కదా. సో అందరూ బాగా రాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మన ఆల్రెడీ ఇండియా మ్యాచ్ ఆడుతుంది కదా ఒకటి, ప్రస్తుతానికి నిన్న ఒక మ్యాచ్ అయిపోయింది. సో 4 వికెట్స్ పడ్డే. అండ్ ఈ రోజు నుంచి ఏంటంటే, ఇండియాలో గర్ల్స్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఐ మీన్ గర్ల్స్ టెస్ట్ అండ్ వెస్టిండీస్తో, గర్ల్స్ది ఇండియా అండ్ వెస్టిండీస్, ఓన్లీ గర్ల్స్ అనమాట, గర్ల్స్ మ్యాచ్ క్రికెట్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. మన ఇండియాలో ఐ మీన్ ఇండియా మన ఆల్రెడీ బాయ్స్ ఆడుతున్నారు కదా, విరాట్ కోహ్లీ టీం మొత్తం ఆడుతున్నారు కదా. సో వాళ్ళు ఆడుతున్నప్పుడు కూడా వెంటనే మన వాళ్ళు గర్ల్స్ కూడా ఆడటం, వాళ్ళకి మనం ఏం తక్కువ అన్నట్టు, తక్కువ ఏంటి అన్నట్లు వాళ్ళు కూడా గర్ల్స్ ఆడతాం కదా. సో ఇదంతా చాలా బాగుంది. సో ఈ రోజు నుంచి టెస్ట్ మ్యాచ్ రన్ అవుతుంది, 3 టెస్ట్ మ్యాచ్లు అండ్ 3 వన్డేలు అనమాట. సో ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ చెప్పాను కదా, 3 టెస్ట్ మ్యాచ్లు 3 వన్డేలు, అది గర్ల్స్ విత్ వెస్టిండీస్ వర్సెస్ వెస్టిండీస్తో పీక్స్ అనమాట, గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో అయితే ఇప్పుడు సూపర్ సాంగ్ వస్తుంది, వాచ్ ఇట్. యా ఓకే. సో నెక్స్ట్ కాల్ ప్లీజ్. హలో, హాయ్ 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 హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాయిస్ ఎక్కడో విన్నట్టుందబ్బా, నిన్న కాల్ చేసినట్టున్నావు. ఉషా? ఎస్ రైట్. చూసావా ఎలా గుర్తుపెట్టున్నాను నిన్ను? థ్యాంక్స్ చెప్పు. నేను గుర్తుపెట్టున్నాను కదా. ఓకే ఓకే. సో నేనే థ్యాంక్స్ చెప్పాలంటావు. ఓకే ఉషా, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఏం చేస్తున్నావు ఉషా, ఏం చదువుతున్నావు? సేమ్ క్లాసా, టెన్త్ క్లాసా? టెన్త్ క్లాస్. ఓకే, బాగా చదువుతున్నావా? ఎక్కడి నుండి కాల్ చేస్తున్నావు? ఓకే, మూవీస్ చూస్తావా నువ్వు? ఫేవరెట్ హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. సో చూసావా, రొటీన్ అన్ని రొటీన్గా చెప్తున్నావు, ఇంకేదైనా కొత్తగా చెప్పు ఈరోజు నాకు. ఒక జోక్ చెప్పు. అంటే జోకే, సీరియస్ కాదు, జోక్ అని చెప్పు. జోక్ని జోక్ రాదు కదా, వస్తుంది చూడు, ట్రై చే, జోక్ చెప్పు. ఎవరన్నా తెలుసుకో, వెంగళప్పని తెలుసుకో, మన వెంగళప్పని. ఈరోజు ఏంటంటే ఉషా, మన నా పక్కన వెంగళప్ప అని రోజు ఇక్కడ తిరుగుతూ ఉంటాడు అనమాట. అది మీకు కనిపించడు, నాకు ఒక్కడికే కనిపిస్తాడు. సో అప్పుడప్పుడు కొంచెం వెరిచేసలు చేస్తూ ఉంటాడు అనమాట, అంటే కూల్ అయిపోతాడు. సో అలా వెంగళప్ప చెప్పు. ఓకే, అయితే ఇప్పుడు వింటర్ సీజన్ కదా, అయితే ఒక మంచి దోమతెరలు చూపించి అని అడుగుతాడు. అయితే దుకాణం వాడంటాడు, ఇది కానీ దీంట్లోకి చిన్న దోమ కూడా దూరదు అని చెప్తాడు వెంగళప్పకు. వెంగళప్ప అంటాడు, దోమ దూరండి, దాంట్లోకి నేను ఇలా దూరగలను అని అంటాడు. అయిపోయిందా జోగ్? అయింది, అదే జోగ్. సూపర్ అన్నమాట, బాగా చెప్పావు జోగ్. అంటే నవ్వు రాకపోయినా కానీ ఓకే, నవ్వు వచ్చింది బాగా. సో ఏంటంటే ఉషా, ఈరోజు ఎవరు, హలో
సో కాల్ కట్ అయింది అండ్ ఉషా చాలా మంచి జోక్ చెప్పావు. అఫ్ కోర్స్ నవ్వు రాకపోయినా నవ్వాలి స్క్రీన్ మీద కదా లైట్. సో ఇలానే కాల్ చేస్తుండే ఉషా అండ్ 10th క్లాస్ కదా బాగా చదువుకో, మంచి మంచి స్కోర్ సంపాదించు, ఇంటర్ డిగ్రీ మంచి మంచిగా లైఫ్ బిందాసుకుండేటట్లు చూడు. అండ్ ఇంకోటి వేరే కల్కర్ అంటే ఎక్స్ట్రా కొంచెం వస్తా ఉంటే కదా అలాంటి ఏం పట్టించుకోకు, నీకు అర్థమై ఉంటుంది. సో బాగా చదువుకో ఓకే. సో ఉషా డైలీ కాల్ ఇలానే చేస్తూ ఉండు, నేను ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. సో వెంగళప్ప గురించి బాగా కనెక్ట్ అయ్యారు. సో వెంగళప్ప నా దగ్గర ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటాడు. ఏంటి వెంగళప్ప ఎక్కడెక్కడే ఉంటాడు? సో మీరు చూడరు, నేను నాకే కనిపిస్తారు అప్పుడప్పుడు. వెంగళప్పని మీకు చూపిద్దని ట్రై చేస్తాను, బట్ అక్కడ కనిపించడు, ఎక్కడో ఉంటాడు. ఇంకోటి ఏంటంటే జోక్స్ ఏమన్నా వెంగళప్ప గురించి మీరు ఏమైనా జోక్ చెప్పాలి అనుకున్నా కానీ నాకు కాల్ చేయొచ్చు. అండ్ ఈరోజు బర్త్డే విషెస్ కానీ ఎవరికైనా మ్యారేజ్ డే అనుకుంటే ఒకవేళ ఎవరికన్నా నా తరపు నుంచి స్క్రీన్ తరపున బెస్ట్ విషెస్ చెప్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా గ్రూప్ 2 ఎగ్జామ్ రాసే వాళ్ళకి విషెస్ చెప్పాను కదా. సో ఈరోజు ఇంకో టాపిక్ ఏంటంటే మనకి ఆల్రెడీ ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి కదా 500, 2000 ఇలాంటి అన్ని ఇష్యూలు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరికీ మ్యాక్సిమం రీచ్ అయి ఉంటుంది మెసేజ్. ఇంకోటి ఏంటంటే అది కాకుండా ఇంకొక టాపిక్ ఉందన్నమాట, సాటర్డే సండే అండ్ మండే. సో సాటర్డే సండే అండ్ మండే బ్యాంక్స్ ఉంటాయి, సండే హాలిడే ఏం కాదు, బ్యాంక్స్ కన్ఫామ్గా ఉంటాయి, అందరూ వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సోమవారం మనం అనుకుంటాం ఇది ఉంది కదా, సో సోమవారం హాలిడే ఏమో అనుకుంటాం, బట్ సోమవారం కూడా బ్యాంక్స్ ఉన్నాయి అలౌడే. సో ఏంటంటే ఈ 3 డేస్ కొంచెం దగ్గరగా ఉండాలి, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అందరికీ, మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అని గవర్నమెంట్ ఆలోచించి అండ్ మండే హాలిడే ఇవ్వకుండా మండే కూడా బ్యాంకులు పెట్టేశారు. సాటర్డే సండే అండ్ మండే, మండే హాలిడే అయితే లేదు బ్యాంక్స్కి, బ్యాంక్స్ ఎలాగోనే ఉంటాయి. సో అది కదా సూపర్ సాంగ్ వస్తుంది ఇప్పుడు, కీప్ వాచ్ ఇట్. సో చూసావు కదా సాంగ్, మంచి సాంగ్ విన్నావు కదా. సో ఏంటంటే ఇప్పుడే నాకు చిన్న న్యూస్ అప్డేట్ వచ్చింది. ఏంటంటే నరేంద్ర మోడీ ఈరోజు నుంచి ఒక 3 డేస్ అన్నమాట, 3 డేస్ జపాన్ వెళ్తున్నారు. సో ఏంటంటే వాళ్ళు మొత్తం ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూసుకోవడానికి కూడా నరేంద్ర మోడీ కొంచెం పట్టుదలగా ఉన్నాడు, ఎక్కడ తగ్గేటట్టు లేడు. అండ్ ఓకే కదా, సో జపాన్ వెళ్తున్నాడు. ఇంకోటి ఏంటంటే 500, 200 చెప్పాను కదా, సాటర్డే సండే కన్ఫర్మ్ మండే. సో మీరు ఎవరు మిస్ అవ్వద్దు, అందరూ వెళ్ళేసి మనీ ఎక్స్చేంజ్ చేసుకోండి, తర్వాత మళ్ళీ ప్రాబ్లమేటిక్ అయ్యిద్ది. సో ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మన మూవీస్ పెచ్చగా రిలీజ్ అవుతున్నాయి అబ్బా. నాకైతే మన యంగ్స్టార్స్ అందరూ ఒక రేంజ్లో అనమాట, ఒకరి తర్వాత పోటీ పోటీగా ఉన్నారు. సో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, మన ప్రేమ వచ్చింది కదా, సో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకి ధ్రువ మూవీ ఆడియో లాంచ్ అయింది. సో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, నేను విన్నా, మీరు కూడా ఒకసారి వినండి. సో కొత్త గెటప్లో వస్తున్నాడు, ఐ మీన్ చిరంజీవి కొంచెం కనిపించారేమో అని అనిపించింది, బట్ చిరంజీవి కాదు రామ్ చరణే. బట్ ఆ మేషన్ కట్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ అవన్నీ ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్లో కానీ. సో ట్రైలర్ కూడా చూశాను, బాగుంది, డైలాగ్ నాకు బాగా నచ్చినాయి. సో ఏంటంటే ధ్రువం మూవీ కూడా, ధ్రువం ఆడియో లాంచ్ అయింది కదా, సో సాంగ్స్ వినండి, చాలా 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 బాగున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే బయట షాపింగ్ మాల్స్లో కొన్ని, నిన్న షాపింగ్ ఒకటి ఇలా కొన్ని ఆఫర్స్ బాగున్నాయి. సో ఒకసారి చెక్ చేయండి షాపింగ్ మాల్స్ అన్నీ, ఆఫర్స్ బాగున్నాయి, మీరు ఒకవేళ తీసుకుంటారంటే బట్టలు అలాంటివి ఏమన్నా. సో ఆఫర్స్ ఉన్నాయి, కొంత త్వరగా వెళ్ళండి. ఇంకోటి మొత్తం ఇండియా అంతా గోల గోల అయిపోయింది అబ్బా, ఏంటి ఈ మోడీ చేసిన పనికి మామూలు లేదు. ఆయన మోడీ గారు జపాన్ వెళ్ళేటప్పుడు నాకు చెప్పాలి కదా, జియో సిమ్ లేదా మీకు, నా ఫోన్ చేయొచ్చు కదా, జియో సిమ్ ఫ్రీయే కదా, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు కదా, మీరు అన్నీ నాకు చెప్పుకొని చేస్తారు అన్ని డెసిషన్లు అన్నీ. సో పార్ట్ ఆఫ్ ది జోక్. సో చూసావు కదా ఆయన జపాన్ వెళ్తున్నారు ఈరోజు మోడీ గారు, ఎందుకంటే చిన్న పర్యటన ఉందంట. సో అవన్నీ ముగించుకొని వస్తా అన్నారు. అండ్ నేను ఎలక్షన్స్ మామూలు లేవు అమెరికాలో, సో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లే ఒక రేంజ్ అన్నమాట. సో ఇలా అవుతుందని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు అన్నీ ముందుగానే ఆలోచించారు. సో ఓకే కదా, సో ఇప్పుడు ఒక సాంగ్ వస్తుంది, ప్లీజ్ వాచ్ ఇట్. మళ్ళీ వస్తా. హలో ఉండే కళ ఇంకో ఎలా ఎలా ఎలా, సూపర్ సాంగ్ కదా. సో ఏంటంటే చెప్పాను కదా అన్ని టాపిక్స్ అన్నీ చెప్తున్నాము. సో మోడీ జపాన్ వెళ్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. మూవీస్ గురించి, స్పోర్ట్స్, మెయిన్ స్పోర్ట్స్ గురించి చెప్పాము. టెస్ట్లో మన వాళ్ళు కొంచెం ఈ మ్యాచ్ కొంచెం డల్గా ఆడుతున్నారు అనిపించింది, 300+ కొట్టారు బట్ 4 వికెట్స్, 1 డే ఒక రోజు అంతా అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఇప్పుడైనా వికెట్స్ పడి తొందరగా వాళ్ళని ఆల్అౌట్ చేసేసి మన వాళ్ళు బ్యాటింగ్ మొదలు పెట్టేసి ఈ మ్యాచ్ కూడా మనం గెలవాలని కోరుకుంటున్నాం. అండ్ విరాట్ కోహ్లీకి మనం సూపర్ ఫ్యాన్ అనమాట. సో కోహ్లీ ఆల్ ది బెస్ట్, ఇంకా బాగా రావాలి మనం, ఇంకా నేను నిన్ను బాగా చూడాలనుకుంటున్నాను యాజ్ ఎ ఫ్యాన్గా. ఇంకోటి ఏంటంటే టెస్ట్ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా లేడీస్, ఈరోజు వెస్టిండీస్ అండ్ ఇండియా. సో అది కూడా ఒకసారి చూస్తూ ఉండండి. గర్ల్స్ క్రికెట్ ఆడటం అనేది ఒక మంచి చెప్పుకోవాల్సిన విషయం.
సో బాయ్స్ ఎక్కువ ఆడతారు, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో గర్ల్స్ కూడా సపోర్ట్ చేయండి. ఈరోజు వాళ్ళు కూడా ఒక వెస్టిండీస్ అండ్ ఇండియా మ్యాచ్ జరుగుతుంది కదా, వాళ్ళతో కూడా సపోర్ట్ చేసి వాళ్ళ మ్యాచ్లు కూడా చూడండి. అండ్ ఒక 3 మ్యాచెస్ టెస్ట్ మ్యాచెస్ అండ్ 3 మ్యాచెస్ వన్డే మ్యాచెస్ జరుగుతున్నాయి. సో అది అనమాట. సో శనివారం అండ్ ఆదివారం అండ్ సోమవారం బ్యాంక్స్ ఉంటాయి. నీకు నిన్న కూడా చెప్పాను కదా, ఒక ఐడి కార్డ్ తీసుకెళ్ళండి, ఎందుకని మంచిది, బెటర్. మనం మళ్ళీ ఐడి కార్డ్ తీసుకోకుండా వాళ్ళు ఇన్ కేసు అడిగినా మనం వెళ్ళేలోపు ఈ లైన్ డెఫినెట్గా దిల్సిగ్నార్ దాకా ఉంటుంది. సో అక్కడ నుంచి మనం రాలేము. సో ఏంటంటే ఎందుకని మంచిది, ఒక ఐడి కార్డు అలాంటివి ఏమైనా తీసుకెళ్ళండి, ఇట్స్ బెటర్ అనమాట. సో నెక్స్ట్ కాల్ ప్లీజ్. హలో 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 హాయ్ హలో హలో హాయ్ హాయ్ అన్న. హాయ్ తమ్ముడు, ఎక్కడి నుంచి? హలో హలో. సో లైన్ కట్ అయింది కదా. సో తమ్ముడు మళ్ళీ కాల్ చేయి, డెఫినెట్గా కలుస్తుంది. నేను నీకోసం ఎలా అయినా సరే మాట్లాడటానికి ట్రై చేస్తాను. మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు. వాయిస్ ఏంటంటే కొంచెం నిన్న కూడా కాల్ చేసి అనిపించింది. అయితే ఇంకోటి ఏంటో చెప్పాను కదా, టాపిక్స్ మాట్లాడాం కదా, నిన్న కూడా నీకు ఒకటి చెప్పాను, ఐడి కార్డ్స్ ఇలాంటివన్నీ తీసుకెళ్ళండి ఎందుకని మంచిది. బ్యాంక్స్లో నిన్న అబ్బా సరదాగా డబ్బులు అయిపోయినాయి, ఏం చేయాలి తెలియక నా ఫ్రెండ్ ఒకళ్ళు మనీ అడిగితే ఏటీఎంకి వెళ్ళా, నుంచున్న 100 మంది తగ్గల, 100 మంది తగ్గల. ఎంతమంది ఉన్నారంటే జనం అనిపించింది, వీళ్ళందరూ 100 నోట్లు ఎలా అయినా విత్డ్రా చేస్తారు, మన పరిస్థితి ఏంటి మరి, మనం కష్టం కదా. సో అందుకే కార్డే వాడుతున్నాను. సో ఏంటంటే మనీ ఎక్స్చేంజ్ చేసుకోండి, యాజ్ ఏ పాసిబుల్ త్వరగా ఎక్స్చేంజ్ చేసుకోండి. కరెన్సీ కూడా కొత్త కరెన్సీ వచ్చింది కదా, చాలా నచ్చింది నాకు. సో అది కదా. ఇంకోటి ఏంటంటే మంచి సాంగ్ వస్తుంది ఇప్పుడు, గెల్లుంటే బాకీ చేస్తానే రుణ మాఫే అరమిసే కిసే, సూపర్ సాంగ్ కదా. సో ఏంటంటే ఒక న్యూస్ చెప్దాం అనుకున్నాను మీకు. ఏంటంటే ఒక తమిళ మూవీ జరుగుతుంది అనమాట షూటింగ్, అది నిన్న న్యూస్ చూసి చాలా కొంచెం బాధ అనిపించింది. సో ఇద్దరు స్టంట్ మాస్టర్స్ ఉన్నారు. సో స్టంట్ మాస్టర్స్ ఏంటంటే బాగా సిక్స్ ప్యాక్ చేసి ఇప్పుడు బాగా ఫ్రేమ్లోకి వచ్చారు. వాళ్ళు ఒక స్టంట్ని రియల్గా చేద్దామని చెప్పేసి 100 ఫీట్ ఒక చాపర్ మీద నుంచొని అక్కడ నుంచి చేసింగ్ అనమాట, వాటర్లో దూకాలి 100 ఫీట్ మీద నుంచి. సో అలా ట్రై చేసినప్పుడు 100 ఫీట్ నుంచి చేసింగ్ సీను. అండ్ విలన్స్ ఇద్దరు స్టంట్ మాస్టర్సే సినిమాలో విలన్ అనమాట. సో విలన్స్ ఇద్దరు ప్లస్ ఏంటంటే హీరో ముగ్గురు దూకుతారనమాట వాటర్లోకి, 100 మీటర్స్ ఎత్తులో నుంచి చాపర్ మీద నుంచి దూకుతారు వాటర్లోకి. బట్ ఏమైందంటే వాళ్ళకి యాక్చువల్ స్విమ్మింగ్ వచ్చు, బట్ ఇద్దరు చనిపోయారు, ఒక హీరోనే బతికాడు అనమాట. సో చాలా బాధాకరమైన విషయం. నిన్నంతా ఒక టీవీలో అలాగా స్క్రోల్ అవుతుంది, ఎందుకంటే మన స్టార్ మూవీ అది తమిళ్లో మనకు కాదు. సో అయితే ఏమైందంటే అలాగా పడటం, వాళ్ళు అలాగా వాటర్లో కొంచెం ఊబ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో వాటర్లో అలా మునిగిపోవటం, స్విమ్మింగ్ వచ్చినా కానీ గల్లంత అయిపోవటం, ఇప్పుడు కూడా వాళ్ళు దొరకలేదు. సో ఏంటంటే స్టంట్ మాస్టర్స్ కూడా ఇలాగా అయిద్దా అనుకున్నాను పాపం, వాళ్ళు ఎన్నో రియల్ స్టంట్స్ చేస్తారు. సో వాళ్ళకి ఇలా జరిగినందుకు చాలా కొంచెం బాధగా అనిపించిన. సో మన ఎంటర్టైన్మెంట్ కాబట్టి అలాంటి టాపిక్స్ నేను టచ్ చేయము. ఇప్పుడు కాల్ అవుట్ రెడీగా ఉంది, మాట్లాడేద్దాం. హలో హలో హాయ్ అన్న. హాయ్ తమ్ముడు, బాగున్నావా? చాలా బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నానా? సూపర్ సూపర్ సూపర్. ఏం సంగతులు, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లా, చదువుతున్నా. చదువుతున్నావా? కాఫీ తాగుతున్నా. కాఫీ తాగుతున్నావా, వెరీ గుడ్. మార్నింగ్ మార్నింగ్ ఈ చలికి కాఫీ తాగి ఆ కిక్కే వేరు. మీరు తాగారా? తాగేశాను, నేను కాఫీ తాగను, హనీ అను లెమన్ 2 మిక్స్ చేసి తాగి వస్తా. ఓకే. సో కొంచెం వాయిస్ బాగుండాలని. ఏంటి మూవీస్ చూస్తా? సాంగ్ కావాలన్నా? ఎన్టీఆర్ సాంగ్ కావాలి. ఎన్టీఆర్ సాంగా? సో ఎన్టీఆర్ అనే ఎందుకు ఇష్టం అమ్మా? అంటే ఏమి ఇష్టం అంతే, ఏమి ఇష్టం బాగా, ఏమి ఇష్టం ఇష్టం అంతే, ఎందుకు తెలీదు. మాలో అయితే ఇష్టం అంటే మన డైలాగులు, మన టాలీవుడ్ లో డైలాగులు చంపేస్తారు ఎన్టీఆర్. ఒక్క డైలాగ్ మగధీరలో మన డైలాగ్ విన్నాం కదా, అవి సారీ యమదొంగలో, యమదొంగలో ఒక డైలాగ్ చెప్తారు కదా, ఎనీ డౌట్స్. సూపర్ సాంగ్. ఓ నువ్వే డైలాగ్ చెప్తావా? ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే డైలాగ్ చెప్పదు ఎలాగమ్మా, నీ ఫ్రెండ్స్ కూడా ఎంత ఉంటారు, ఏదో డైలాగ్. నా పేరు దయ్యా, నాకు లేదు అది, అది చిన్న లైన్. సో చుట్టూ వైఫై అనుకుంటావు, వైఫై డైలాగ్ చెప్పు, వైఫై డైలాగ్ చెప్పు, పర్లేదు చెప్పు.
చెప్పు డైలాగు. హలో హలో, హాయ్ హాయ్. సో కాల్ కట్ అయినట్లుంది, బట్ నా పేరు దయ, నాకు లేందే అది. సో అదనమాట సూపర్ డైలాగ్. ఎన్టీఆర్ అంటేనే ఒక రేంజ్ అబ్బా, డైలాగులో కింగ్ అనమాట. అంటే నాకు తెలిసినంత వరకు బెస్ట్ డైలాగ్స్ని యమ దొంగలు ఆ రేంజ్లో చెప్పటం, అది రాజమౌళి మూవీలో అసలు కిక్కే వేరు. అండ్ నాన్నకు ప్రేమతో మంచి మంచి హిట్లు వస్తున్నాయి ఎన్టీఆర్కి, ఇలానే సూపర్ డూపర్గా వెళ్ళిపోవాలి. అండ్ నువ్వు కాల్ చేసినందుకు, సో ఎన్టీఆర్ సాంగ్స్ అదే ఎన్టీఆర్ డైలాగ్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. సో అది కదా, రేపు మళ్ళీ మళ్ళీ మంచి మంచి టాపిక్తో నేను ముందుకు వస్తా. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్, దిస్ ఈజ్ జై.